నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో అండి మన మొక్కలకి ప్రూనింగ్ ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ చూసారా మల్బరీ ప్లాంట్ అండి హార్డ్ ప్రూన్ అనేది చేశాను చూ చేసిన తర్వాత మనకు చూసారా మనకు ఆకులు కనపడకుండా మొత్తం ఫ్రూటింగే ఎంత ఫుల్గా ఉందో చాలా మందికి ఫ్రూటింగ్ రావట్లేదు అంటున్నారండి కొమ్మని ఎప్పుడు కూడా మొక్కనండి పైకి ఎదగనివ్వకూడదు మనము చిన్న చిన్న పార్ట్స్లో పెంచుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఎప్పుడు కూడా అండి ప్రూనింగ్ అనేది చేయాలి ప్రూనింగ్ చేసిన తర్వాత చూసారు కదా మనకు ఆకుల కంటే కూడా ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇందులో మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ రెండు ఉంటాయండి మీరు మా నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రూటింగ్ ఉన్నటువంటి మొక్కల్ని చూసి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద సైజు ఉంటుందండి అంటే ఇది తైవాన్ మల్బరీ అండి చాలా పెద్ద సైజులో ఉంటాయి ఇంతకుముందు మన వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి హార్వెస్ట్లు ఉన్నాయి కేరింగ్ వీడియో అవంతా కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు గనక మీ మల్బరీ ప్లాంట్ కి ఫ్రూటింగ్ కనుక రాకపోతే ఇలాగ మొత్తం ప్రూన్ చేసేయండి ఒకసారి ప్రూన్ చేసిన తర్వాత సాయిల్ అనేది టూ ఇంచెస్ రిమూవ్ చేసి న్యూ సాయిల్ మిక్స్ అనేది ఇవ్వండి ఎనీ కంపోస్ట్ అండి మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా పర్వాలేదు ఇచ్చేసేయండి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఏమీ అవసరం లేదండి లో మెయింటెనెన్స్ చాలా బాగా ఫ్రూటింగ్ వస్తుందండి ఇయర్ మొత్తం కూడా ఫ్రూటింగ్ వస్తుంది మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేయండి ఇలాగా చూసారు కదా ఏ మొక్కలకైనా అండి మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉన్నామంటే ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు మీరు తప్పకుండా ప్రూనింగ్ అనేది చెయ్యండి మనం ఎలాగూ ఈ ఈ సమ్మర్లో అన్ని మొక్కలకి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అలా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా వాటితో పాటే ఈ మొక్క కూడా కొంచెం ఇచ్చేసేయండి అంతే తప్ప ఏమి ఎక్కువగా కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు పెస్ట్ కూడా ఏమీ రాదండి అప్పుడప్పుడు కొద్దిగా అంటే ఈ పండ్లు అనేవి తీయగా ఉండడం వల్ల చీమలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుంది చాలా లో మెయింటెనెన్స్ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి టెర్రస్ గార్డెన్లో కావచ్చు లేదంటే మీరు బ్యాక్ యార్డ్ గార్డెను బాల్కనీ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి